ఇది అల్గోనిమా వెరైటీ, అల్గోనిమాలో పింక్ వెరైటీ. సో లీఫ్ షేడ్స్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, వైట్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అల్గోనిమాలో. ఇది పింక్ వెరైటీ. సో ఈ అల్గోనిమా అనేది మనం ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్కి వాడతాం, అంటే ఇంట్లో ఉన్న హార్మ్ఫుల్ గ్యాసెస్ని పీల్చుకుంటుంది. సో ఇవి కార్బన్ డైఆక్సైడ్, బెంజీన్, సూపర్ ఆక్సైడ్స్ ఇవి ఉంటాయి కదా, ఆల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్స్, ఇవన్నీ మనకి హార్మ్ఫుల్. సో ఇవి ఉండడం వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్యాన్సర్స్ కానీ, ఆస్మా కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటి వల్ల అలర్జీ, డస్ట్ అలర్జీ, ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఈ ఇంట్లో ఉన్న హార్మ్ఫుల్ గ్యాసెస్ పీల్చుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో మిగతా ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, ఇవే ఎందుకు సపరేట్గా అంటారు కాబట్టి. కానీ మిగతా ప్లాంట్స్ ఇంట్లో ఉండలేవు, అంటే ఇండోర్ కండిషన్స్కి మ్యాచ్ అవ్వవు, అవి సన్లైట్ లేకుండా పెరగలేవు మిగతా రిమైనింగ్ ప్లాంట్స్. కానీ ఇండోర్ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే సన్లైట్ లేకుండానే నార్మల్ షేడ్తో ట్యూబ్లైట్స్ ఉంటాయి కదా, ఈ కాంతితోనే ఇవి పెరగలవు. సో అవే అందువల్ల వీటిని ఇండోర్ ప్లాంట్స్ అంటారు. వీటిని పెంచుకోవడం కూడా చాలా ఈజీ, వీటిని స్టెమ్ కటింగ్స్తో డెవలప్ చేసుకోవచ్చు. నేను ఇవి చిన్న ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్లో కోకోపీట్ వేశాను. కోకోపీట్ అంటే కొబ్బరి పట్టు అండి. కొబ్బరికాయలు తీస్తుంటే మనకు పట్టు మిగిలిపోతుంది కదా వేస్ట్గా, దాన్ని మొక్కలు పెంచుకోవడంలో చాలా పెంచుకోవచ్చు మొక్కలను. ఈ స్పెషాలిటీ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మొక్కలను కాపాడుతుంది కోకోపీట్ అనేది. అంతేకాకుండా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వాలంటే కోకోపీట్ అవసరం. ఈ కోకోపీట్లో కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ నార్మల్ కంపోస్ట్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఈ కోకోపీట్ వల్ల మాయిశ్చర్ని రిటర్న్ చేస్తుంది. సో మనం 1 వీక్ పాటు ఈ మొక్కలకు నీళ్లు పోయిపోకుండా సరిపోతుంది. ఈ వాతావరణంలో ఉన్న మాయిశ్చర్ని కానీ మనం యాడ్ చేసిన వాటర్లో తాలూకు మాయిశ్చర్ని పీల్చుకొని వాటర్ని రిటర్న్ చేస్తుంది 1 వీక్ పాటు.